ఎస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ సో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా యాప్ ద్వారా సో మరి పూర్తిగా మా వీడియోస్ అన్నింటినీ చూస్తున్నటువంటి కాబోయే హిందీ పండితులందరికీ కూడా మరొకసారి నమస్కారాలను తెలియజేస్తూ సో ఈరోజు మీకోసం ప్రధానంగా ఈ యొక్క సచ్చిదానంద హీరానంద వాత్సాయన్ ఆగ్నే ఆగ్నే యొక్క కొన్ని రచనల యొక్క వివరాలను తెలియజేయడం కోసమని ఈ వీడియో రూపొందించడం జరుగుతోంది సో ప్రధానంగా మరి ఈ ఆగ్నే మనకి ప్రయోగవాదికే ప్రవర్తకే రూపమే ప్రయోగవాదికే ప్రవర్తకే రూపమే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సో మరి ఆయన యొక్క ఇంపార్టెంట్ రచనల్ని ఆ రచనల యొక్క ప్రత్యేకతల్ని మనం చూద్దాం డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఇవ్వడం జరిగింది మా యాప్లో జాయిన్ అయినట్లయితే కనుక ఫ్రీగా టెస్ట్లు రాసుకోవచ్చు ఫ్రీగా వీడియోస్ చూసుకోవచ్చు ఇలాంటి చాలా వీడియోస్ స్ట్రిక్కి వీడియోస్ అన్నీ కూడా అందులో చేర్చబడతాయి మీకు డిఎస్సికి కావాల్సినటువంటి చాలా పరిజ్ఞానం అందులో నిక్షిప్తం చేయడం జరుగుతుంది మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన నిసాలు చూసుకునేటటువంటి వెసుబా వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది సో మరి ఇప్పుడు చూద్దాం మొదటిగా ఆగ్నేయకి ఆగ్నేయజీకే రచనా వంక వివరణ ఈయన ప్రయోగవాది ప్రయోగవాది కవి అండి ప్రయోగవాదిక ప్రవర్తక అని కూడా అంటారు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మరి ఈయన ప్రధానమైనటువంటి మొదటి రచన ఏదంటే కనుక భగ్నదూత్ భగ్నదూత్ ఓకే సో ఎలా గుర్తుంచుకుంటారంటే అగ్ని ప్రమాదం వల్ల భగ్నదూతగా మారాడు అగ్ని ప్రమాదం వలన భగ్నదూతగా మారాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి అగ్ని ఓకే సో ఇది అగ్ని యొక్క పహలా కావ్య సంగ్రహ జాగ్రత్తగా రాయండి పహలా కావ్య సంగ్రహ పహలా అంటన్నాం కాబట్టి ఎప్పుడు రాశాడంటే నైన్టీన్ థర్టీ త్రీ ఆర్ థర్టీ ఫోర్ ఈ మధ్య కాలంలో రాశాడండి థర్టీ త్రీ అనే గుర్తుంచుకోండి ఓకే నైన్టీన్ థర్టీ త్రీలో రాశాడు ఇది ప్రథమ రచనగా కూడా కొంతమంది భావిస్తారు ప్రథమ రచన అన్న పహలా కావ్య సంగ్రహ అన్న ఏమొస్తుందంటే భగ్నదూత్ అండి భగ్నదూత్ మరి ఈ రచనలో మనకి అగ్నేయ్ గారు ఏ విధంగా కనిపిస్తారంటే కనుక మదటగా ఛాయవాది కవిగా చివరకి వచ్చేటప్పటికి ప్రయోగవాది కవిగా కనిపిస్తాడు ఈ రచన ద్వారా హాలే హాలే ఛాయవాది కవి కే రూపమే ఛాయవాది కవి కే రూపమే ఆర్ అంతతః చివరకి అంతతః ప్రయోగవాది కవి కే రూపమే దఖాయి దేతా హై ప్రయోగవాది కవి కే రూపమే దఖాయి దేతా హై యే రచన కారణంగా రకంగా కనిపిస్తాడంటే బగ్న దూత అగ్ని భగ్న ఓకేనా అండి ప్రథమ కావ్య సంగ్రహం నైంటీన్ థర్టీ త్రీ పహలి రచన అంతేకాకుండా ప్రథమ ఛాయావాది అంతత ప్రయోగవాది ఓకే క్లియర్ కదా నెక్స్ట్ మరి రెండవ రచనను చూద్దామండి చాలా ఇంపార్టెంట్ రచన అదేంటంటే బావరా అహేరి బావరా అహేరి డైరెక్ట్ మీనింగ్ తీసుకున్నట్లయితే ఈ బావరా అహేరీకి బావరా అంటే అమాయకమైన పిచ్చివాడైన అహేరి అంటే రెండు అర్థాలు ఉన్నాయండి ఒకటిది వేటగాడు అని రెండవది సూర్యుడు అనే అర్థం ఉన్నాయి బావర అహేరి అమాయకపు సూర్యుడు అమాయకపు వేటగాడు అనే రెండు వర్ణాలలో మనం తీసుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ రచనల్లో సూర్యుని గొప్పతనం గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి బావర అహేరి అంటే అమాయకపు సూర్యుడు ఓకేనా సో మరి సూర్యుకో ప్రతీక్ మానికర్ వర్ణానికి ఆగయ రచన సూర్యు ప్రతీక్ మానికర్ సూర్యు ప్రతీక మానకర్ వర్ణం కర్నే వాళ్ళ రచన భావరా అహేరి అండి ఓకే సో అంతేకాకోకుండా ఇక్కడ అహేరి అనేటటువంటి పదం ఎవరికి ప్రతీకగా వాడాడు సూర్యునికి ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్టు సూర్యునికి మరియు ఆలోక్ ఆలోక్ అన్నా కూడా సూర్యుడి అండి ఓకే సూర్య ఆలోక్కే కే రూపమే అహేరి అనేటటువంటి పదాన్ని వాడడం జరిగింది అహేరి అనేటటువంటిది సో సూర్య యా ఆలోక్ ఆలోక్ శబ్దకే ప్రతీకే రూపమే ఆలోక్ శబ్దకే ప్రతీకే రూపమే ప్రయుక్తకి ఈ రెండింటికి ప్రతీకగా అహేరి అనేటటువంటి పదాన్ని వాడాడండి ఓకేనా సో మరి ఏ విధంగా అయితే సూర్యుడు బాహ్య జగత్తు బాహ్య ప్రకృతిలో ఉన్నటువంటి అంతా తొలగించి మరియు వెలుగుని ప్రసాదిస్తాడో అదేవిధంగా మనలో ఉన్నటువంటి జ్ఞాని మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాని మన మనసు యొక్క చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించాలి అని చెప్పేసి సో సూర్యుణ్ణి మనకు వెలుగుని ప్రసాదించేటటువంటి ఆత్మతో పోలుస్తూ సో ఈ రచనను రచించడం జరిగిందండి సో జిస్ ప్రకార్ జాగ్రత్తగా చూడండి బాహ్య జగతమే ప్రకృతికే అంధకార్కో సూర్యమిఠాతాహై ఆర్ అంతర్జగత్మే మనికి తమస్కో అంతర్జగత్మే మన అంతర్జగత్తులో ఉన్నటువంటి మనికే తమస్కో తమస్ అంటే ఏంటండి చీకటి మన అంతర్జగత్ యొక్క తమస్సుని తొలగించేటటువంటి వ్యక్తిగా సూర్యున్ని ఇక్కడ చూపించడం జరిగిందండి ఓకే సో కాబట్టి అహేరి అనేటటువంటి ఈ పదాన్ని బాహ్య జగత్తు యొక్క బాహ్య జగత్తుకే ప్రకృతికే అంధకార్ ప్రకృతికే అంధకార్ మిఠానే వాళ్ళ అంధకార్ మిఠానా మిఠానే వాళ్ళ అనేటటువంటి అర్థంలో మరియు అంతర్జగత్లో అంతర్జగత్లో అంతర్జగత్ మీ మన్ కి తమస్కో మన్కే తమస్కో మన్కే తమస్కో మిఠానే వాలేకే రూపమే ప్రతిష్ఠిత్ కియా హై ఆహేరీకో ఓకే సూర్యుని ఈ విధంగా ప్రతిష్టాపించడం జరిగిందండి అంతేకాకుండా ఈ రచన ఏ రచనల యొక్క ప్రభావంతో రాయడం అంటే ఫారసీ భాషకు చెందినటువంటి ఉమర్ ఖయ్యూమ్ రచనలైనటువంటి రుబాయియా అనేటటువంటి రచనల చేత ప్రభావితమయ్యి ఈ యొక్క బావరా అహేరీని రాయడం జరిగింది ఇదే విధంగా మరి హరివంశరాయ్ బచ్చన్ గారు కూడా సో ఉమర్ ఖయ్యూమ్ యొక్క రుబాయ్యాల చేత ప్రభావితమయ్యి అనేక హాలావాది రచనల్ని రచించడం జరిగింది అదేవిధంగా అగ్నేయ్ గారు కూడా ఆయన చేత ఆయన రుబాయియా చేత కూడా ప్రభావితమయ్యి ఈ యొక్క బావరాహేరి అనేటటువంటి రచనను రచించడం జరిగిందండి ఓకేనా సో ఫారసీకే ఫారసీకే ఉమర్ ఖయ్యూమ్కి ఉమర ఖయ్యూమ్కి రుబాయి వంశే ప్రభావిత రచన రుబాయింశే ప్రభావిత రచన ఏదంటే కనుక ఈ యొక్క బావర అహేరి అండి రుబాయి వంశే ప్రభావిత రచన భావరా అహేరి అనేటటువంటి రచన నెక్స్ట్ మరి ఇందులో ప్రధానంగా అంధకారాన్ని గురించి సూర్యుని గురించి వర్ణించడం సో ప్రార్థించడం జరిగిందండి ప్రధానంగా అంధకార్ ఆర్ సూర్యక వర్ణన్ హువ సూర్యకా వర్ణన హువ అంధకార ఆర్ సూర్యకా వర్ణన హువ ఏ రచనలో అంటే కనుక ఈ యొక్క బావర అహేరి అనేటటువంటి రచనలు అండి ఓకే సో ఇవి ఈ రెండు రచనలకు సంబంధించినటువంటి వివరాలు నేను అక్కడక్కడ అడుగుతాను చెప్పండి పహలి ఈ రచన ఎస్ భగ్నదూత్ మరి సూర్యకో ప్రతీక్ మానికర్ లిఖినే వాళ్ళ రచన ఎస్ బావర అహేరి రుభాయ్యం కా ప్రభావ్ బావర అహేరి అంధకార ఔర్ సూర్యకే బారేమే బావరాహేరి బావరాహేరీ పహలేవాది అవరాంత ప్రయోగవాది ఎస్ భగ్నదూత్ అండి నైన్టీన్ థర్టీ త్రీ ఎస్ భగ్నదూత్ అండి నెక్స్ట్ రచనను తెలుసుకుందాం ఆంగనికే పారద్వార్ మూడవది ఆంగనికే పారద్వార్ ఆంగనికే పారద్వార్ ఓకే ఆంగనము అంటే కనుక ఇంటి వరండా అండి పారద్వార్ అంటే ద్వారాన్ని దాటుకోవడం ఆంగనకే పారద్వార్ మరి ఈ ఆంగనికే పారద్వార్ ఇంటి వరండా యొక్క ద్వారాన్ని దాటుకోవడం ఈ యొక్క రచనలో మూడు భాగాలు ఉన్నాయండి ఈ రచనను మూడు భాగాలుగా వర్గీకరించి రాశాడు ఆ మూడు భాగాలు ఏవి అని అంటే మొదటి మొదటిది సలిల్ మొదటి భాగం అంత సలిల్ రెండోది చంద్రకాంత శిలా సలిల్ అనేటటువంటిది మొదటిది రెండోది చంద్రకాంత శిల అనేటటువంటిది మూడవది అసాధ్య వీణ అసాధ్య వీణ అనేటటువంటిది మూడవదండి ఇందులో చాలా ఫేమస్ అయినటువంటిది అసాధ్య వీణ అనగా వాయించలేనటువంటి వీణ వాయించడానికి సో అస సాధ్యం కానటువంటి వీణ మరి ఇది ఒక లంబీ కవిత అండి ఇది ఒక స్టైల్ ఇది ఒక లంబీ కవిత సో మరి ఈ రకంగా బిట్ అడగచ్చు ఆంగనికే పారద్వార్ కవితమే కావ్యమే లంబీ కవిత కన్నామ్ క్యాహై ఏదంటే కనుక అసాధ్య వీణ అండి ఓకేనా సో మరి ఇందులో దేని గురించి వర్ణించడం జరిగింది ఈ ఆంగనికే పారద్వార్లో దేని గురించి వర్ణించడం జరిగిందంటే కనుక ఆగ్నేయ గారు సో విరాట్ జీవన్ మన ఈ మానవ విశాలమైనటువంటి జీవితాన్ని ఆ జీవితం యొక్క అనిర్వచనీయమైనటువంటి అనుభూతుల్ని మన మనసుతో తన మనసుతో ఆయన యొక్క మనసుతో సంబంధం కలుపుతూ సో వర్ణించడం జరిగింది విరాట్ జీవనికే అనిర్వచనీయ తత్వంకే సాత్ అపని మనిక సంబంధ స్థాపిత కర్తే హుయే లిఖా సో ఈ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకి నేనేం తప్పు చేయలేదు అన్నట్లుగా రాసేసాడనమాట సో అంతా కూడా తన మనసుతో సంబంధం కలుపుతూ సో అన్ని ప్రకృతి ఈ యొక్క పరిస్థితుల ప్రభావం చేతనే నేను ఈ రకంగా జ జరిగింది కానీ నేనేం తప్పు చేయలేదు అని తనను తాను సమర్థించుకుంటూ రాశాడు ఓకేనండి సో కాబట్టి విరాట్ జీవనికి జాగ్రత్తగా చూడండి విరాట్ జీవనికి అనిర్వచనీయ అనుభూతి యొంకే సాత్ అపన మన్ క సంబంధ స్థాపిత కర్తే హుయ్య ఏ రచన అంటే కనుక ఆంగ్నికే పార్ద్వార్ అండి సో చాలా ఇంపార్టెంట్ది నేను రాస్తున్నాను ఓకే విరాట్ జీవన్ విరాట్ అంటే విశాలమైనని విరాట్ జీవనికే అనిర్వచనీయ అనుభూతి ఓకే సాత్ అనిర్వచనీయ అనుభూతి యొంకే సాత్ అనుభూతి ఓకే సాత్ అనిర్వచనీయ అనుభూతి యొంకే సాత్ అపన మనక సంబంధ స్థాపిత కర్తే హుయే అపనే మనక సంబంధ స్థాపిత కర్తే హుయే సంబంధ స్థాపిత్ కర్తే హుయే లిక ఏ రచన అంటే కనుక ఈ యొక్క ఆంగనికే పార్వార్ అనేటటువంటి రచనండి సో మరి ఇందులో ప్రధానమైనటువంటి లంబీ కవిత ఏది ఉందంటే అసాధ్య వీణ ఉందండి సో దీని గురించి ఈ అసాధ్య వీణ గురించి చాలా మనం నేర్చుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి ఈ అసాధ్య వీణ గురించి సో మనం అన్నీ కూడా తెలుసుకుందాం దానికంటే ముందు ఈ ఆంగనికే పార్ ద్వారా అనేటటువంటి రచనకి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆరు నాలుగు పది సో ఆంగనికే పార్ ఆరు నాలుగు సో అరవై నాలుగులో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి ఏవి గుర్తున్నా గుర్తుంచుకోకపోయినా మీరు డిఎస్సి కానీ టెట్టుక్ కానీ సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చినటువంటివి భారత్ భారతి పురస్కారాలు వచ్చినటువంటివి జ్ఞానపీఠ అవార్డు పురస్కారాలు వచ్చినటువంటివి ప్రథమ రచనలు చివరి రచనలు ఫేమస్ రచనలు ప్రధానంగా అవార్డులు వచ్చినటువంటి రచనల్ని మనం బాగా గుర్తుంచుకోవాలండి అవార్డు వచ్చింది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ అవ్వకూడదు ప్రథమ రచనను అంతిమ రచనను అపూర్ణ రచనను ప్రఖ్యాత రచనల్ని అవార్డు రచనల్ని గుర్తించుకుంటే చాలు మించి మిమ్మల్ని బిట్ అడిగే అవకాశమే లేదు ఒకవేళ అడిగినా ఒకటి రెండు సో ఒకటి రెండింటి గురించి మనం వరి అవ్వాల్సిన పనేం లేదు అవి కూడా మీరు ఈ అవార్డు రచనలు గుర్తుపెట్టుకున్నారంటే అన్నీ కూడా మీకు గుర్తున్నట్టే లెక్క ఓకేనా సో మరి ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో సాహిత్య అకాడమీ పురస్కార్ సాహిత్య అకాదమీ పురస్కారం లభించిందండి ఏ దేనికంటే కనుక ఈ యొక్క అస్ ఆంగే పార్వార్ అనేటటువంటి రచనకి అంతేకాకుండా ఈ ఆంగనికే పార్వార్లో ఉన్నటువంటి లంబీ కవిత ఏదండి అసాధ్య వీణ ఇది బాగా గుర్తించుకోండి అసాధ్యవీణ వీణ కిస్ కావికె భాగహై అసాధ్య వీణ నామక లంబీ కవిత కిస కావ్యమే సంకలిత హై అని అడుగుతూ ఉంటాడండి ఓకే చక్కగా మనం ఆన్సర్ రాయాల్సిందే ఆంగనికే ద్వార్ ఇంకా కూడా ఈ రచనకి సంబంధించి మనం చెప్పుకోవాల్సి చెప్పుకోవాల్సి వస్తే ఇది చైనా చైనా సాహిత్యానికి సంబంధించిన సో ఒక పద్ధతి ఉందండి ఆ రచనా పద్ధతి ఉంది ఆ రచనా స్టైల్ ఉంది దాని పేరు ఏమంటారంటే కనుక టెమింగ్ ఆఫ్ ద హార్ప్ టెమింగ్ ఆఫ్ ట్రెమింగ్ ఆఫ్ ద హార్ప్ అంటారండి సో అది చైనా యొక్క సాహిత్య పద్ధతి ఒక డిఫరెంట్గా రాస్తారనమాట సో కాబట్టి ఆ ట్రెమింగ్ ఆఫ్ ద హార్ట్ ఓకే ట్రెమింగ్ ఆఫ్ ద హార్ప్ అనేటటువంటి రచనా పద్ధతి ఆధారంగా రాయబడింది ఏ రచన అంటే ఆంగనికే పార్ద్వార్ అనేటటువంటి రచన ఓకే సో జాగ్రత్తగా చూడండి ఆంగనికే పార్ద్వార్ అందులో ఉన్నటువంటి వీణ ఈ రెండూ కూడా చైనా సాహిత్యానికి సంబంధించిన ట్రెమింగ్ ఆఫ్ ద హార్ప్ అనేటటువంటి పద్ధతిలో రాయబడ్డాయి ఓకేనా సో ఇక్కడ రాస్తున్నారు చీనీ సాహిత్యకే चीनी साहित्य के ट्रिमिंग ऑफ द हार्प ट्रिमिंग ट्रिमिंग ऑफ द हार्प अनेटट्वेंटि विधानमलो రాయబడ్డాయి ఈ ఆంగన్‌కే పార్ద్వార్ మరియు asaadyavina అనేటటువంటి రచనలు ఈ ट्रिमिंग ऑफ द हार्पని భారతీయ పరివేష్మే అనువాదిత కియా గయా హై ఆంగన్ కే పార్ద్వార్ మే ఆంగన్ కే పార్ద్వార్ ट्रिमिंग ऑफ द हार्प సో ఇవి ప్రధానంగా ఓన్లీ నేను మూడు రచనల్ని మాత్రమే చెప్పాను ఓన్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో కోసం ఇంకా చాలా ఉన్నాయి సో వీటి కంటిన్యూ బాగా మీరు చూడాలనుకుంటే మా యాప్లో అన్ని వీడియోస్లో చక్కగా అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ఆర్డర్ ప్రకారంగా పేర్చుకుంటూ ఇవ్వడం జరిగింది మొదటి దగ్గర నుండి అందరి రచయితల వర్ణనలు అందరి రచయితల యొక్క మారు పేర్లు వారి పుట్టుపూర్వత్రాలు అన్నీ కూడా ఓన్లీ డిఎస్సి టెట్ని దృష్టిలో ఉంచుకొని జేఎల్ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి వివరాలను మీకు అందించడం జరిగింది పూర్తి డెప్తీగా క్లియర్గా అందించడం జరుగుతుంది సో విత్ కోడ్స్ అండ్ టెక్నిక్స్తో ఇవ్వడం జరుగుతుంది దీనికంటే ముందు ఉన్నటువంటి వీడియోలో దగ్గర దగ్గరగా సో అగ్ని యొక్క రచనలు ఒక డెబ్బై రచనలు ఉంటే అన్నింటినీ కూడా కోడ్ ద్వారా మీకు గుర్తించుకునేటట్లుగా విధంగా సో మేము చేయడం జరిగింది సో ఇవన్నీ యాప్లో ఉంటాయి తప్పకుండా యాప్ తీసుకోండి సో మరి ఎప్పటికైనా సరే డిఎస్సి మీదే విజయం మీదే తప్పకుండా మీరు సాధించగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీటి తర్వాత రచనల యొక్క వివరాలు ఇంకా మనం చూసుకున్నట్లయితే అసాధ్య వీణ సాంప్ ఏక చీడిక కాక ఇలాంటి రచనల యొక్క వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం యాప్లో మనకి సో అవి పదిలపరచ పదిలపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్